గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు మనోహర్. జెడ్పిహెచ్ఎస్ చెల్లెపల్లి. ఎస్ఐ బయో సైన్స్గా పనిచేస్తున్నాను. ఆన్లైన్ చూసే విద్యార్థులంతా ఈ క్లాసెస్ చూడడమే కాకుండా ఇవన్నీ నోట్బుక్లో నోట్ చేసుకొని ఒకసారి నెక్స్ట్ వీక్లో చదువుకుంటే మీకు అవగాహన అవుతుంది. జీవుల ఎన్ని కణ నిర్మితాలే. మరి జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం. ఈ కణం అన్ని జీవుల్లో ఒకే రకమైన విధుల్ని నిర్వర్తించలేవు. ఏ జీవి శరీరంలో అయినా కణాలన్నీ ఒకే రకంగా ఉండవు. మరి వాటి యొక్క ఆకారం, పరిమాణం, వాటి సంఖ్యను బట్టి జీవులు ఏకకణ జీవులు, బహుకణ జీవులుగా ఉంటాయి. మరి ఒకే కణం కలిగి ఉన్న జీవులను ఏకకణ జీవులు అంటారు. ఏకకణ జీవుల్లో ఆ ఒక కణమే అన్ని జీవక్రియల్లో నిర్వర్తించడం జరుగుతుంది. మరి అనేక కణాలు కలిగిన జీవుల్ని బహుకణ జీవులు అంటారు. వృక్షాలన్నీ బహుకణ జీవులు. మనకి దాదాపుగా మొక్కలన్నీ బహుకణ జీవులే. మరి ఈ కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఏర్పడటం జరుగుతుంది. కణజాలాలన్నీ కలిసి అవయవాలుగా ఏర్పడతాయి. అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థలు ఏర్పరుస్తాయి. ఈ అవయవ వ్యవస్థలన్నీ కలిసి జీవి ఏర్పడటం జరుగుతుంది. ఆ జీవి ఏర్పడడానికి ముఖ్యమైన కారణం కణం. జీవులన్నీ కణ నిర్మితాలే. మరి కణం జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా చెప్పుకోవచ్చు. మరి ఈ కణం నుండి కణజాలాలు ఏర్పడతాయి. అసలు కణజాలము అంటే ఏంటి? కణాలన్నీ ఒకే నిర్మాణం కలిగి ఉండి ఒకే రకమైన విధిని నిర్వర్తించే కణాల సమూహాన్ని కణజాలము అని అంటారు. కిందటి క్లాసుల్లో ఉల్లిపొరలోని కణాలు మరియు ప్రయోగకృత్యాలు ఉల్లిపొరలోని కణాలు, వేరుముండంలోని కణాలు, అలాగే ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోతని చూసారు. ఈరోజు మనం రియో ఆకు యొక్క ఉపరితల కణజాలంని పరిశీలిద్దాం. మరి ఏదైనా ప్రయోగకృత్యం చేసేటప్పుడు వాటిలో కొన్ని స్టెప్స్ ఉండడం జరుగుతుంది. వాటిలో ముందుగా ఉద్దేశం. ఉద్దేశం ఏంటి అంటే రియో ఆకు ఉపరితల కణజాలం పరిశీలించడం. కావలసిన పరికరాలు, పదార్థాలు, రియో ఆకు, సూక్ష్మదర్శిని, స్లైడ్, గ్లిజరిన్, నీడిల్, పవర్ స్టిక్, వాచ్ గ్లాస్, నీరు, బ్రష్. తర్వాత సంపాదన ప్రయోగ విధానం. ముందుగా రియో ఆకును, తాజాగా ఉన్న రియో ఆకును తీసుకొని మధ్యకి తుంచాలి. అలా తుంచినప్పుడు తెల్లటి పొర అనేది వస్తుంది. ఆ తెల్లటి పొరని నెమ్మదిగా నీడిల్ సహాయంతో తీసి నీరు ఉన్న వాచ్ గ్లాస్లో ఉంచారు. ఇలా ఉంచడం వల్ల కణాలు అనేవి ఎండిపోకుండా తడిగా ఉండేటట్టుగా చేస్తుంది. ఆ పొరను స్లైడ్ మీద గ్లిజరిన్ చుక్క వేసి నెమ్మదిగా దాని మీద నీటి సహాయంతో తీసి స్లైడ్ మీద ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత కవర్ స్లిప్ని, గాలి బుడగలు లేకుండా కవర్ స్లిప్ని నెమ్మదిగా స్లైడ్ మీద ఉంచాలి. కవర్ స్లిప్ ఉంచిన తర్వాత ఎక్కువైన నీటిని, గ్లిజరిన్ని అతడు కాగితంతో తీసివేయాలి. ఇలా మనం స్లైడ్ ప్రిపరేషన్ అనేది స్లైడ్ తయారు చేసుకునే విధానం.
స్లైడ్ తయారు చేసుకొని ఆ తయారు చేసిన స్లైడ్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలన చేయాలి. ఉద్దేశం రియో ఆకు ఉపరితల కణజాలను పరిశీలించుట. కావలసిన పదార్థాలు రియో ఆకు, సూక్ష్మదర్శిని, స్లైడ్, గ్లిజరిన్, నీడిల్, కవర్ స్లిప్, వాచ్ గ్లాస్ మరియు నీరు. ప్రయోగ విధానం ముందుగా తాజాగా ఉన్న రియో ఆకుని మజ్జిగ తుంచి తుంచడం వల్ల తెల్లటి పొర అనేది ఆ మధ్య భాగం కింద పత్రం యొక్క అడుగు భాగంలో తెల్లటి పొర ఏర్పడుతుంది. ఆ పొరను నెమ్మదిగా విడిల్ సహాయంతో తీసి నీరు ఉన్న వాచ్ గ్లాస్లో ఉంచుకోవాలి. మరి ఇలా ఉంచడం వల్ల కణాలు అనేవి తాజాగా ఉండడం జరుగుతుంది. స్లైడ్ని తీసుకొని ఆ స్లైడ్ మీద గ్లిజరిన్ చుక్కను ఉంచి ఆ తీసిన తెల్లటి పొరను స్లైడ్ మీద ఉంచాలి. ఇలా స్లైడ్ మీద ఉంచిన తర్వాత దాని మీద కవర్ స్లిప్ని గ్లిజరిన్ స్లైడ్ మీద ఉంచాలి. ఇలా ఉంచిన కవర్ స్లిప్ గాలి బుడగలు మధ్యలో ఏమైనా గాలి బుడగలు లేకుండా చూసుకోవాలి. ఎక్కువైన గ్లిజరిన్ని అర్ధకాలికంలో తీసివేయాలి. ఇప్పుడు మనకి స్లైడ్ తయారైంది. స్లైడ్ని మన సూక్ష్మదర్శిని కింద పరిశీలించవచ్చు. ఇప్పుడు ఉద్దేశం రియో ఆకు ఉపరితల కణజాలాన్ని పరిశీలించుట. కావలసిన పరికరాలు పదార్థాలు రియో ఆకు, సూక్ష్మదర్శిని, స్లైడు, వాచ్ గ్లాస్, కవర్ స్లిప్, గ్లిజరిన్ మరియు నీరు. తాజాగా ఉన్న రియో ఆకుని తీసుకొని మజ్జకి ఇలా చీల్చినప్పుడు తెల్లటి పొర ఏర్పడడం గమనించవచ్చు. దీన్ని పత్రం నుండి వేరు చేసి నీరు ఉన్న వాచ్ గ్లాస్లో ఉంచాలి. స్లైడ్ని తీసుకొని నీడిల్ సహాయంతో వాచ్ గ్లాస్లో ఉన్న ఈ పొరను నెమ్మదిగా స్లైడ్ మీద వేసి ఒక చుక్క గ్లిజరిన్ని వేయాలి. గ్లిజరిన్ని వేయడం వల్ల కణాలు స్పష్టంగా ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. కణాలు స్పష్టంగా కనపడడం జరుగుతుంది. ఇది గ్లిజరిన్ యొక్క ఉపయోగం. తర్వాత కవర్ స్లిప్ని తీసుకొని ఈ పొర మీద గాలి బుడగలు ఏర్పడకుండా నెమ్మదిగా ఉంచాలి. ఇలా ఇలా స్లైడ్ మీద ఉన్న అధిక ఎక్కువగా ఉన్న నీటిని ఇక్కడ నేను దూది సహాయంతో కాటన్ సహాయంతో నీటిని తీసివేస్తున్నాను. ఇప్పుడు రియో ఉపరితల కణజాలం యొక్క స్లైడు రెడీ అయింది. దీన్ని మనం మైక్రోస్కోప్ కింద పరిశీలిద్దాం. ఈ స్లైడ్ని మనం మైక్రోస్కోప్ కింద పరిశీలిద్దాం. ఇప్పుడు సూక్ష్మదర్శినిలో ఐపీస్ లెన్స్ను 15x అమర్చి స్లైడ్ని ఆల్రెడీ మనం సూక్ష్మదర్శినికి
క్లిప్స్ సహాయంతో అమర్చాము. దీన్ని ఆబ్జెక్ట్ లెన్స్ 10x ఉంచి స్లైడ్ని పరిశీలించినప్పుడు కణాలన్నీ ఒకే నిర్మాణం కలిగి ఉన్నాయి. ఇక్కడ మీకు పింక్ కలర్లో కణాలు అన్నీ ఒకే నిర్మాణంలో దగ్గర దగ్గరగా కనపడుతున్నాయి. ఈ కణజాలం త్వచ కణజాలం. ఆ కణజాలంలో అనేక చిన్న రంధ్రాలు కనపడుతున్నాయి, వీటినే పత్ర రంధ్రాలు అంటారు. ఈ పత్ర రంధ్రాలు ఆకు యొక్క అడుగు భాగంలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఆకు యొక్క పైభాగం కంటే అడుగు భాగంలో ఎక్కువగా ఉంటాయి. చూడండి, దగ్గర నుంచి పత్ర రంధ్రాన్ని పరిశీలించినప్పుడు దాని యొక్క నిర్మాణం స్పష్టంగా కనపడుతుంది. దీని యొక్క నిర్మాణాన్ని మనం 3D వ్యూలో చూసినప్పుడు పత్ర రంధ్రాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ లెన్స్ని 10x నుంచి 40x మార్చి స్లైడ్ని పరిశీలించినప్పుడు ఐపీస్ లెన్స్తో స్లైడ్ని పరిశీలించినప్పుడు పత్రకణం ఒక్క నిర్మాణంని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. చూడండి ఎంత క్లియర్గా మనకి పత్ర రంధ్రం యొక్క నిర్మాణం కనపడుతుంది. ఇక్కడ మధ్యలో చీలిక వంటి నిర్మాణం ఉంది, దీన్ని పత్ర రంధ్రం అంటారు. చీలిక ఇరువైపులా రెండు కణాలు స్పష్టంగా కనపడుతున్నాయి, వీటిని రక్షక కణాలు అంటారు. వీటిలో ఆకుపచ్చని నిర్మాణాలు ఉన్నాయి, వాటిని హరితరేణువులు అంటారు. ప్రయోగం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్లైడ్ మీద లేజర్ని వేసినప్పుడు దానిపై రియో ఉపరితల కణజాలం పొరని ఉంచుతాం. మరి ఆ పొరని ఉంచిన తర్వాత కవర్ స్లిప్ నెమ్మదిగా వేస్తాము. దానిలో స్లైడ్ కవర్ స్లిప్ వేసిన తర్వాత గాలి బోదలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా అంతేకాకుండా స్లైడ్ మీద ఎక్కువైన గ్లిజరిన్ని అదురు కాలంతో నెమ్మదిగా తీసివేయాలి. ఇవి ఈ ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆకు యొక్క ఉపరితల కణజాలం స్లైడ్ తయారు చేసిన తర్వాత స్లైడ్ని మనం సూక్ష్మదర్శిని కింద పరిశీలించినప్పుడు పత్ర రంధ్రాలు ఇలా కనిపిస్తాయి. ఇది పత్ర రంధ్రం యొక్క నిర్మాణం. సరే, పత్ర రంధ్రాన్ని ఏ కణజాలం నుంచి ఏర్పడుతుంది అంటే, ఇది త్వచ కణజాలం నుండి ఏర్పడే ప్రత్యేకమైన కణాలు. సరే, త్వచ కణజాలం అసలు ఎక్కడుంటుంది? త్వచ కణజాలం నుండి ఏర్పడతాయి. ఏ కణజాలం నుంచి ఏర్పడతాయంటే, ఇది త్వచ కణజాలం నుంచి ఏర్పడుతుంది. ఈ పత్ర రంధ్రాలు అనేవి త్వచ కణజాలం నుంచి ఏర్పడడం జరుగుతాయి. పత్ర రంధ్రాలు అనేవి ప్రత్యేక నిర్మాణాలు త్వచ కణజాలం నుండి ఏర్పడతాయి. మరి ఈ పత్ర రంధ్రాన్ని పరిశీలించినప్పుడు దీంట్లో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ కణాలను రక్షక కణాలు.
మధ్యలో ఉన్న చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ రెండు కణాలని రక్షక కణాలు అంటారు. నెక్స్ట్ ఇది పత్రరంధ్రం యొక్క లోపలి తర్వాత పత్రరంధ్రం యొక్క వెలుపలి పత్రరంధ్రం చుట్టూ అనుబంధ కణాలు ఉంటాయి. వీటిని అనుబంధ కణాలు ఈ రక్షక కణాలను ఆశ్రయించి ఉన్న కణాలను అనుబంధ కణాలు అనేది. పత్రరంధ్రం యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు మధ్యలో రెండు కణాలు ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వీటిని రక్షక కణాలు అంటారు. ఇది పత్రరంధ్రం లోపలి గోడ. పత్రరంధ్రం యొక్క లోపలి గోడ, పత్రరంధ్రం యొక్క వెలుపలి గోడ. మరి పత్రరంధ్రాన్ని ఆవరించి అనేక కణాలు ఉంటాయి. వీటిని అనుబంధ కణాలు అని అంటారు. మరి పత్రరంధ్రం మొక్కల్లో ఏ కణజాలం నుంచి ఏర్పడుతుంది అంటే త్వచ కణజాలం నుంచి ఏర్పడుతుంది. మరి త్వచ కణజాలం యొక్క ముఖ్యమైన విధులు ఏంటి అంటే మొక్కలోని అన్ని భాగాలలో బయట నుండి కప్పి ఉంచుతుంది. త్వచ కణజాలం అనేది మొక్కలోని అన్ని భాగాలను కప్పి ఉంచుతుంది. అంతేకాకుండా ఇది పత్రరంధ్రం లాంటి ప్రత్యేక నిర్మాణాలను కూడా ఏర్పరుస్తుంది. పత్రరంధ్రం యొక్క ముఖ్యమైన విధి ఏంటి? పత్రరంధ్రాలు యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి వాతావరణంలోనికి ఆక్సిజన్ని విడుదల చేయడం ఈ పత్రరంధ్రాల యొక్క ముఖ్యమైన విధి. వాయువుల వినిమయం ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. మరి ఈ గ్రహించిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కలో పత్రంలో కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడిన ఆక్సిజన్ని పత్రరంధ్రాలు మరలా తిరిగి వాతావరణంలోనికి విడుదల చేయడం జరుగుతుంది. ఇలా పత్రరంధ్రాలనేవి వాయువుల వినిమయంలో తోడ్పడతాయి. అంతేకాకుండా ఇంకో రకమైన మరొక ముఖ్యమైన విధి ఏంటి అంటే బాష్పోచ్ఛీకరణం. మొక్కలు గ్రహించిన నీటిని మొత్తం వినియోగించుకోవడం జరగదు. కొద్ది శాతం నీటిని మాత్రమే వినియోగించుకొని మొక్కలు జీవక్రియల్లో కొద్ది శాతం నీటిని మాత్రమే వినియోగించుకొని మిగతా నీటిని ఆవిరి రూపంలో బయటికి విడుదల చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియని బాష్పోచ్ఛీకరణము అంటారు. మరి పత్రరంధ్రాల యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి వాతావరణంలోనికి ఆక్సిజన్ని విడుదల చేయడం. పత్రాలలో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. పత్రాల యొక్క బాహ్య చర్మంలో పరిశీలించినప్పుడు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఆ చిన్న చిన్న రంధ్రాలు ఏ కణజాలం నుండి ఏర్పడ్డాయంటే త్వచ కణజాలం నుంచి ఏర్పడడం జరుగుతుంది. వాటిని ఆ చిన్న రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు. ఏమంటారంటే పత్రం యొక్క అడుగు భాగాన్ని
గమనించినప్పుడు పత్రం యొక్క ఉపరితలం కంటే అడుగు భాగంలో ఈ పత్ర రంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. మరి పత్ర రంధ్రాలు పత్రం యొక్క బాహ్య చర్మ కణాలను పరిశీలించినప్పుడు చిన్న చిన్న రంధ్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని పత్ర రంధ్రాలు అంటారు. మరి ఈ పత్ర రంధ్రాల యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే వాయువుల వినిమయం మరియు బాష్పోచ్చేపం. వాయువుల వినిమయం, మొక్కలోని పత్రాలు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ని వాతావరణంలోనికి విడుదల చేయడం జరుగుతుంది. ఇలా వాయువుల వినిమయానికి తోడ్పడతాయి పత్ర రంధ్రాలు అనేవి. వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది. ఇలా గ్రహించిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు కిరణజన్య సంభోగక్రియని జరుపుకుంటాయి. జరుపుకొని కిరణజన్య సంభోగక్రియలో ఏర్పడిన ఆక్సిజన్ని వాతావరణంలోనికి విడుదల చేయడం జరుగుతుంది. ఇలా పత్ర రంధ్రాలు అనేవి వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా బాష్పోచ్చేపన ప్రక్రియలో కూడా పత్ర రంధ్రాలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. బాష్పోచ్చేపన అంటే ఏంటి? మరి మొక్కలు నీటిని గ్రహించి నీటిని మొత్తం జీవక్రియల్లో వినియోగించడం జరగదు. కొద్ది శాతం నీటిని మాత్రమే మొక్కలు నీటిని వినియోగించుకొని మిగతా నీటిని ఆవి రూపంలో వాతావరణంలోనికి విడుదల చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని బాష్పోచ్చేపన అని అంటారు. నలిని, ఆకు యొక్క ఉపరితల కణజాలం స్లైడ్ తయారు చేసిన తర్వాత స్లైడ్ని మనం సూక్ష్మదర్శిని కింద పరిశీలించినప్పుడు పత్ర రంధ్రాలు ఇలా కనిపిస్తాయి. ఇది పత్ర రంధ్రం యొక్క నిర్మాణం. సరే, పత్ర రంధ్రాన్ని ఏ కణజాలం నుంచి ఏర్పడుతుంది అంటే ఇది త్వచ కణజాలం నుండి ఏర్పడే ప్రత్యేకమైన కణాలు. మరి ఈ పత్ర రంధ్రాన్ని పరిశీలించినప్పుడు దీంట్లో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ కణాలను రక్షక కణాలు. మధ్యలో ఉన్న చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ రెండు కణాలని రక్షక కణాలు అంటారు. నెక్స్ట్ ఇది పత్ర రంధ్రం యొక్క లోపలికి తర్వాత పత్ర రంధ్రం యొక్క వెలుపలి పత్ర రంధ్రం చుట్టూ అనుబంధ కణాలు ఉంటాయి. వీటిని అనుబంధ కణాలు. ఈ నక్షత్రాలను ఆశ్రయించి ఉన్న కణాలను అనుబంధ కణాలు అని పత్ర రంధ్రం యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు మధ్యలో రెండు కణాలు ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వీటిని రక్షక కణాలు అంటారు. ఇది పత్ర రంధ్రం లోపలి గోడ. పత్ర రంధ్రం యొక్క లోపలి గోడ, పత్ర రంధ్రం యొక్క వెలుపలి గోడ. మరి పత్ర రంధ్రాన్ని ఆవరించి అనేక కణాలు ఉంటాయి. వీటిని అనుబంధ కణాలు అని అంటారు. మరి పత్ర రంధ్రం మొక్కల్లో ఏ కణజాలం నుంచి ఏర్పడుతుంది అంటే త్వచ కణజాలం నుంచి ఏర్పడుతుంది. మరి త్వచ కణజాలం యొక్క ముఖ్యమైన విధులు ఏంటి అంటే మొక్కలోని అన్ని భాగాలను బయట నుండి కప్పి ఉంచుతుంది. త్వచ కణజాలం అనేది మొక్కలోని అన్ని భాగాలను
కప్పి ఉంచుతుంది. అంతేకాకుండా ఇది పత్రరంధ్రం లాంటి ప్రత్యేక నిర్మాణాలను కూడా ఏర్పరుస్తుంది. పత్రరంధ్రాల యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి వాతావరణంలోనికి ఆక్సిజన్ని విడుదల చేయడం ఈ పత్రరంధ్రాల యొక్క ముఖ్యమైన విధి. వాయువుల విధిమై పత్రరంధ్రాలు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి వాతావరణంలోనికి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. మరి ఈ గ్రహించిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కలో పత్రంలో కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడిన ఆక్సిజన్ని పత్రరంధ్రాలు మరలా తిరిగి వాతావరణంలోనికి విడుదల చేయడం జరుగుతుంది. ఇలా పత్రరంధ్రాలనేవి వాయువుల విమయంలో తోడ్పడతాయి. అంతేకాకుండా ఇంకో రకమైన మరొక ముఖ్యమైన విధి ఏంటి అంటే బాష్పోచ్ఛీకరణ. మొక్కలు గ్రహించిన నీటిని మొత్తం వినియోగించుకోవడం జరగదు. కొద్ది శాతం నీటిని మాత్రమే వినియోగించుకొని మొక్కలు జీవక్రియల్లో కొద్ది శాతం నీటిని మాత్రమే వినియోగించుకొని మిగతా నీటిని ఆవిరి రూపంలో బయటికి విడుదల చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియని బాష్పోచ్ఛీకరణము అంటారు. పత్రరంధ్రంలోని రక్షక కణాలు నీటి యొక్క లభ్యతను బట్టి అంటే నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఉబ్బడం జరుగుతుంది. మరి ఉబ్బిన పత్రరంధ్రం యొక్క రక్షక కణాలు ఇలా ఉంటాయి. ఇలా రక్షక కణాలు ఉబ్బినప్పుడు పత్రరంధ్రం తెచ్చుకొని నీటిని వాతావరణంలోనికి ఆవిరి రూపంలో పంపించడం జరుగుతుంది. మరి నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు అంటే ఎండాకాలంలో ఈ రక్షక కణాలు అనేవి నీరు లేని పరిస్థితుల్లో ఇలా రక్షక కణాలు దగ్గరికి రావడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు నీరు అనేది ఎక్కువగా కోల్పోకుండా ఈ పత్రరంధ్రాలు అనేవి మొక్కను నీటి ఎద్దడి నుండి రక్షించడం జరుగుతుంది. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు రక్షక కణాలు అనేవి ఉబ్బి పత్రరంధ్రం అనేది తెరుచుకోవడం జరుగుతుంది. తెరుచుకోవడం వల్ల నీరు వాతావరణంలోనికి ఎక్కువగా ఆవిరి రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఆదేశంగా నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు పత్రరంధ్రాలు కుచించుకుపోతాయి అంటే దగ్గరకు వస్తాయి. ఇలా వచ్చినప్పుడు పత్రరంధ్రాలు అనేవి మూసుకొని నీటిని మొక్క నుండి కోల్పోకుండా రక్షిస్తూ మొక్కని నీటి ఎద్దడి నుండి రక్షించడం జరుగుతుంది. నీరు ఎక్కువగా లభించినప్పుడు రక్షక కణాలు అనేవి ఇలా ఉబ్బి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇలా పత్రరంధ్రంలో ఉన్న రక్షక కణాలు ఉండడం వల్ల పత్రరంధ్రం అనేది తెరుచుకుంటుంది. ఇలా తెచ్చుకోవడం వల్ల నీరు వాతావరణంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అదే నీరు తక్కువగా లభించినప్పుడు అంటే నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు రక్షక కణాలు అనేవి రక్షక కణాలు అనేవి దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది దగ్గరగా వచ్చినప్పుడు ఈ పత్రరంధ్రం అనేది మూసుకోవడం జరుగుతుంది. మూసుకోవడం వల్ల నీరు మొక్క నుండి కోల్పోకుండా రక్షించడం జరుగుతుంది. ప్రజల జాలం యొక్క ముఖ్యమైన విధులు పత్రరంధ్రాలు ఏర్పరచడం, ఇంకా మూలకేశాలు వేర్ల మీద చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి, వీటిని మూలకేశాలు అంటారు. ఈ మూలకేశాలు నీటిని గ్రహించడంలో నీటిని మరియు
ఖనిజ లవణాలని గ్రహించడంలో తోడ్పడతాయి. ఎడారి మొక్కల్లో కాండం మీద మైనపు పూతని కలిగి ఉండడం, ఇది కూడా త్వచ కణజాలం నుంచి ఏర్పడడం జరుగుతుంది. పెద్ద పెద్ద చెట్లలో బాహ్య చర్మం యొక్క వెలుపల అనేక పొరలు ఏర్పడడం జరుగుతుంది. దీన్ని బెరడు అని అంటారు. వేపాతుంబ చెట్లను గమనించినప్పుడు మనం వాటికి ఏదైనా గాయం జరిగినప్పుడు ఆ గాయాల నుండి స్రావాలు విడుదలవడం జరుగుతుంది. వాటిని జిగురు పదార్థాలు అని అంటారు. ఈ జిగురు పదార్థాలు కూడా త్వచ కణజాలం ఏర్పరుస్తుంది. ఇలా త్వచ కణజాలం మొక్క యొక్క దేహాన్ని కప్పి ఉంచుతూ రక్షణిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం సూర్యపేట డిఓ గారికి, అంతేకాకుండా టీవీఎస్ఎఫ్ ఫోరం అధ్యక్షులకి నా ధన్యవాదాలు.